స్వీట్ స్టిక్కీ రైస్లో తీపి మరీ ఎక్కువగా ఉండదు అని అనుకున్నాం కదా, మిగతా టెక్స్చర్స్ అండ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కచ్చి మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, దీంతో పాటు కొబ్బరి పాలు, రైస్ని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను, కాస్త సగ్గు బియ్యం వేసుకుందాం, బ్రౌన్ షుగర్, రెగ్యులర్ వైట్ షుగర్, దాల్చిన చెక్క, డ్రైడ్ నట్స్లో నేను క్యాషు, బాదం పప్పు అండ్ పిస్తాలను వాడుతున్నా, కాస్త తెల్ల నువ్వులు అండ్ డ్రైడ్ ప్రొమగ్రానేట్ దానిమ్మ గింజల్ని, ఎండపెట్టిన దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేద్దాము మంచి క్రంచ్ అండ్ ఫ్లేవర్ కోసం. ఫస్ట్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి కాస్త కోకోనట్ ఫ్లేవర్ తోటి. తర్వాత పైన మనం ఒక డిఫరెంట్ ఫ్రూటీ నట్టీ టాపింగ్ని యాడ్ చేసుకుందాం. రెగ్యులర్గా అయితే కొంచెం మరీ ఫ్రూట్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తే కచ్చి మామిడికాయ బదులు మీరు మామిడి పండును కూడా యూజ్ చేయొచ్చు, కానీ మామిడికాయ ఒక డిఫరెంట్ పులుపుని, ఒక డిఫరెంట్ డైమెన్షన్ని యాడ్ చేస్తుంది కాబట్టి మనం అది యూస్ చేద్దాం. ఫస్ట్ ఆ పైన టాపింగ్ మిక్స్చర్ని నేను తయారు చేసేసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ జ్యూసెస్ అన్ని కలిపేసి ఒక సూపర్ యమ్మీ మిక్స్చర్లా మారుతుంది టైంతో. ఓకే, మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను, ఇందులో ఈ దానిమ్మ గింజలు, డ్రైడ్ ప్రొమగ్రానేట్ సీడ్స్, కాస్త పిస్తా అండ్ బాదాం సరిపోతుంది, కొంచెం బ్రౌన్ షుగర్. మామిడికాయ మరీ పుల్లగా ఉంటే ఈ మిక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ కాస్త రెగ్యులర్ షుగర్. ఈ బ్రౌన్ షుగర్ని డెమిరాడా షుగర్ అని కూడా అంటూ ఉంటారు, ఫ్లేవర్ చాలా డెన్స్గా ఉంటుంది అండ్ మనకి ఎలాగో రెగ్యులర్ చక్కెర ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే, టాపింగ్ అయిపోయింది, మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ స్టిక్కీ రైస్, స్వీట్ స్టిక్కీ రైస్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కాస్త హీట్ ఎక్కేంత వరకు మనం ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. వేసుకున్న వాటర్ నైస్ అండ్ హాట్ అయిన తర్వాత ఇందులో నేను సగ్గు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సగ్గు బియ్యం కుక్ అవుతూ ఉండగా దీంట్లో మనం కాస్త చక్కెర కూడా యాడ్ చేద్దాం, స్వీట్ స్టిక్కీ రైస్ కదా మరి, అండ్ కాస్త ఈ బ్రౌన్ షుగర్ కూడా. ఫ్లేవర్ కోసం నేను ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని కూడా యూజ్ చేస్తున్నాను, అయిపోయిన తర్వాత తీసి పక్కన పెడతాను. సో ఒక 5 నిమిషాల వరకు సగ్గు బియ్యం పూర్తిగా మెల్ట్ అయిపోయేంత వరకు వాటర్లో మనం దీన్ని బాగా కుక్ చేసుకుందాం. ఎస్, సగ్గు బియ్యం కుక్ అవుతూ ఉండగా నేను ఇందులో కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ బేస్ మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి బర్న్ అయ్యే ఛాన్స్ లేదు, జస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అంతే. ఈ మిక్స్చర్లో మనం ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా కుక్ చేసేసుకుందాం మొత్తం దగ్గరకు వచ్చేటట్టు అండ్ ప్లేటింగ్ ఈజీ అయ్యేటట్టు. ఓకే, దిస్ ఇస్ గుడ్. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైసే కదా ఇంకా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా మారుతుంది. అంతసేపటి వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాము. ఎలాగో సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి టెక్స్చర్ కొంచెం థిక్గానే వస్తుంది. ఫైనల్గా ఈ మామిడికాయ ముక్కలతోటి, అదే మామిడికాయలు, నట్స్ అండ్ వేసుకున్న ఇందులో ప్రొమగ్రానేట్ సీడ్స్, వీటన్నిటితో ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకున్న ఈ టాపింగ్తో ఈ రైస్ని కలిపి ప్రెజెంట్ చేద్దాం. దీనికి ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఎప్పటికప్పుడు రైస్ చెక్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. ఐ డన్ ఇట్. స్టిక్కీ రైస్ అంటే అదే ముద్ద ముద్దగా తయారు చేసుకోవాలి మనము. డైరెక్ట్గా మనం ప్రెజెంటేషన్ చేసేసుకుందాం. ఓకే, కుక్కీ కట్టర్లో అరేంజ్ చేసుకుందాం. డిఫరెంట్ టెక్స్చర్ వచ్చేటట్టుగా కాస్త ప్రెస్ చేసి మధ్యలో యమ్మీ ఫిల్లింగ్ని యాడ్ చేద్దాం.
హాట్. సింపుల్ ప్రొసీజర్ అయినా కూడా ప్లేటింగ్ టెక్నిక్స్ కొంచెం డిఫరెంట్గా యాడ్ చేస్తే చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇంకా పైన కూడాను ఇంకొక టాపింగ్ లేయర్ యాడ్ చేద్దాం. నైస్ అండ్ హాట్ సింపుల్గా క్విక్గా తయారు చేసుకున్న స్వీట్ స్టిక్కీ రైస్ విత్ రా మ్యాంగో. ఉట్టి రా మ్యాంగో కాదు, మిగతా ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేసి చాలా టేస్టీగా క్విక్గా తయారు చేసుకున్నాను.